నమస్తే సత్యనిష్కు స్వాగతం. నా పేరు మోహన్ బాబు. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారిపై ఏఎంసీకి సమీపంలో స్కూలు బస్సుకు ప్రమాదం. చిన్నారులకు తప్పిన ప్రాణగండం. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి. తెలుగు భాష ఉన్నంతకాలం మహాకవి గురజాడ చిరస్మరణీయులు. కొనియాడిన పలువురు వక్తలు. ప్రకాశం భవనం వద్ద కౌలు రైతుల ధర్నా. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్. జాతీయ రహదారిపై సాయి గార్డెన్కి సమీపంలో స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు స్కూలు బస్సులో ఉన్న చిన్నారుల కథనం మేరకు ఒంగోలులోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు చెందిన బస్సులో విద్యార్థిని విద్యార్థులు స్కూల్కు వస్తుండగా లారీ ఢీ కొట్టడంతో రహదారి ప్రక్కనున్న గుంటలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ తీవ్రంగా గాయపడగా గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు. డ్రైవర్ పక్కన ఇరుగు వచ్చి సైడ్ దుట్టిన బండి నెరడు పడింది. నాకు చిన్న చిన్న దెబ్బ జరిగింది. ఆ స్వామి కొన్ని కాదు ఉంది. పిల్లగా 75 మంది స్వామి వాళ్ళన్నది ఏమి ఏమి కాదు. పిల్లలు మొత్తం అన్న సేమగా దించేసి నాదేం ప్రాబ్లం. 75 మంది సీటు 5 శాతం పోతుంటారు. 75 మంది దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్రహ్మరెడ్డి 20వ వర్ధంతిని డిసెంబర్ 1వ తేదీ నిర్వహిస్తున్నట్లు మాగుంట అభిమానులు తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో సుబ్రహ్మరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం 10 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి విగ్రహాలకు అలాగే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుబ్రహ్మణ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించడం జరుగుతుందన్నారు. ఉదయం 9:50 నుండి పీవీఆర్ బాలూరు ఉన్నత పాఠశాల ఆవరణలో సర్వోన్నత ప్రార్థనలు, అన్నమయ్య ఆధ్యాత్మిక గీతాలాపన, కవి సమ్మేళనం, పోలీసు బ్రాండుల్లో సుబ్రహ్మణ్యకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. 10 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. సుబ్రహ్మరెడ్డి సతీమణి, మాజీ పార్లమెంటు సభ్యురాలు మాగుంట పర్వతమ్మ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాలకు హాజరై మాగుంట సుబ్రహ్మరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించవలసినదిగా మాగుంట అభిమానులు విజ్ఞప్తి చేశారు. వెబ్ల్యాండ్ సర్వే పూర్తి అయితే భూములకు సంబంధించిన సంపూర్ణ సమస్యలు తీరుతాయని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ అన్నారు. కాపు కళ్యాణ మండపంలో సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుపరిపాలన వేదిక అధ్యక్షులు టి గోపాల్ రెడ్డి, శంషీర్ అహ్మద్, ఆళ్ల వెంకటేశ్వరరావు, ఎంవి శేషయ్య, టివి రంగారావు, ఎం నాగేశ్వరరావు, ఫజులుల్లా, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఎల్ నరసింహారావు, ఒంగోలు మండల తహసీల్దార్ శ్రీకాంత్,
వీఆర్వోల సంఘం ప్రతినిధి రాము పాల్గొని మీ ఇంటికి మీ భూమి సమస్యలపై చర్చించారు. నంబర్ 1 ప్రిన్సిపల్ ఏంటంటే ఏ పని చేసినా కలెక్టివ్ గా చేయాలి, ఒక ట్రాన్స్పరెంట్ గా చేయాలి, ఒక సెన్సిటివ్ గా చేయాలి, సెన్సిబుల్ గా చేయాలి, రెస్పాన్సిబుల్ గా చేయాలి, అకౌంటబుల్ గా చేయాలి అనేటటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో జాబ్ చార్ట్ లో ముందుపరిచే విధంగా ఉండాలి. ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ వచ్చినప్పుడు మరి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఏ పై అధికారికి భయపడాల్సిన అవసరం లేదు, అలాగే కింద బ్లాక్ మెయిల్ చేసే సిటిజన్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. బ్లాక్ మెయిల్ చేసేటటువంటి కింద వ్యవస్థ కూడా ఉంటుంది, ఆ వ్యవస్థ కూడా నువ్వు దూరం చేయడానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. మనం సపరేట్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే లేడ్ అవుట్ చేసుకున్నామో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ అలాగే ట్రాన్స్పరెంట్ గా డిస్క్లోజ్ చేయడం కానీ అగేనెస్ట్ ది నార్మ్స్ ఆఫ్ కరప్షన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా నీ యొక్క జాబ్ చార్ట్ పొందుపరుచుకొని ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ మనము పాటించినట్టయితే ఇంక్లూడింగ్ పంక్చువాలిటీ టైం పీరియడ్ సర్టన్ టైం పీరియడ్ మనం అఫిషియల్ టైం పీరియడ్ చెప్పుకున్నప్పుడు ఆ టైం పీరియడ్ లో పనిచేయడం విషయంలో కానీ ఇవన్నీ సర్టన్ నార్మ్స్ మనము మనకి మన యొక్క జాబ్ చార్ట్ లో మనం. నూతనంగా నిర్మించిన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం డిసెంబర్ 5న ప్రారంభిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి వీరాచారి తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కేదారేశ్వర వ్రతం కార్తీక వనసమారాధన జరుపుతామన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రతినిధులు శ్రీనివాసరావు, బాలసుబ్రహ్మణ్యం, ఎస్ శ్రీనివాసులు, బాలబ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, సుందరాచారి తదితరులు పాల్గొన్నారు. మన కళ్యాణ మండపం 5వ తారీఖు రాత్రి 9:30కు పాలు పొంగిస్తున్నారు. 6వ తారీఖు వనభోజనాలు. వేలాది వేల మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ జిల్లా ప్రముఖులు వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈయనకి కళ్యాణ మండపానికి కూడా అందరి సహకారంతో ఈ కళ్యాణ మండపం 4 స్టేజ్లతో కంప్లీట్ చేయాలని, వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి కార్తీక మాస సమారాధనానికి పూర్తి కావాలని కోరుకుంటూ. కార్తీక సోమవారం సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్లోని శివాలయంలో అన్నకోటి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నంతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆ అన్నాన్ని ప్రసాదంగా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. చల్లాహరి, నరాల కృష్ణ, కొల్లిబోయిన నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే కేశవస్వామి ఓపేటలోని శివాలయంలో ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించారు. కొత్తపట్నంలో కొత్తపట్నం బస్ స్టాండ్ లో ఉన్నటువంటి శివాలయంగా అందరికీ బాగా పరిచితమైనటువంటి ఈ దేవస్థానం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం. కార్తీక మాసంలోనే కాదు, ఎల్ల వేళ కూడా శివుడికి ప్రజలు ఎంత భక్తి శ్రద్ధలతోటి వచ్చేసి ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా చెప్పుకుంటే తప్పనిసరిగా కష్టాలు తొలగించబడతాయి అనేటువంటి పూర్తి విశ్వాసం కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ శివాలయం ఎల్లవేళ 345 రోజులు కూడా భక్తులతోటి చక్కని మనలు పొందుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈవోగా శ్రీనివాసరావు గారు దీని పట్ల మంచి శ్రద్ధతోటి అన్ని కార్యక్రమాలు కూడా చాలా నిష్టగా ఎటువంటి లోపాలు లేకుండా భక్తులకి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉండేలాగా చూసినటువంటి పరిస్థితి ఉంది. కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి
సమాజం కార్యక్రమాలు భావిస్తూ ఉంటారు. అందరి భక్తి శ్రద్ధ తోటి మనం ఈ హిందూ ధర్మానికి సంబంధించి అందరూ కూడా శివయ్యని కార్తీక మాసంలో మనం ఏది కోరుకుంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైనటువంటి నమ్మకం విశ్వాసం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శివుడికి అన్నాభిషేకం చేసి భక్తులకి అన్న ప్రసాదాలు అలాగే సురేష్ గారు సురేంద్ర ఆవులు సురేంద్ర గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం ధనంజయ గారు గంటా వెంకటేశ్వరరావు గారు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భక్తుల సహకారంతో విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ పాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ భయపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సురుచ్యకాయ దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఆలేక్షణాయ మణికుండల మండితాయ మంజీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ ప్రకాశం జిల్లాలోని కౌలు రైతులందరికీ సాగుకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని విత్తనాలు ఎరువులు సబ్సిడీ ద్వారా అందించాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల హనుమంతరావు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ముఖ్యంగా పత్తి పంటలను అపారమైన నష్టం వాటిల్లిందని ఉత్పత్తి ఖర్చుతో పాటు క్వింటాకు 7,500 రూపాయల ధరను నిర్ణయించాలని జిల్లాలోని కౌలు రైతులందరికీ ఎల్ఈసి కార్డులు ఇవ్వాలని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు అందజేయాలని కోరారు. కౌలు రైతు సంఘం ఎస్ఎన్ పాడు మండల కార్యదర్శి శ్రీకాంత్, పర్చూరు మండల కార్యదర్శి ప్రభుదాస్, కొండేపి మండల కార్యదర్శి ఎస్కే మీరావలి తదితర కౌలు రైతులు పాల్గొన్నారు. సాగులో లేనటువంటి భూమి ఏదైతే ఉందో దానికి ఈరోజు కౌళ్లు కట్టాలి అని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు పంపిస్తా ఉన్నారు. మరి పంటలే వేయకపోతే
కౌళ్ళు ఎలా చెల్లించాలి కానీ చెల్లించాల్సిందే అంటున్నారు. అందుకనే మేము ఈ దేవాదాయ భూములకు సంబంధించి మొట్టమొదటిగా ఈ కౌళ్ళు రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తున్నాం. రెండోది వేసినటువంటి ప్రతి మిర్చి మొన్న వర్షాలు ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల తీవ్రమైన ఇబ్బందులకు లోనైంది. మళ్ళా ఈరోజు వర్షాలు 3 రోజులు తీవ్రమైన వర్షాలు అని చెప్తున్నారు. రైతులందరూ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ వర్షాల వలన ప్రతి 4-5 క్వింటాల్ కంటే ఎటువంటి పరిస్థితులు ఎక్కువ కాని పరిస్థితి సరాసరి మన జిల్లాలో ఉంది. 4-5 క్వింటాల్ అంటే ఇప్పుడు 3,500 కొంటున్నారు. అంటే కనీసం కౌలు ధర కూడా రాని పరిస్థితి. మరి ప్రతి రైతు ప్రతి ఎకరాకి 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా నష్టపోతూ ఉన్నాడు ఈ రైతులందరూ. పరిస్థితి ఏమవుతుంది? అలానే మిర్చి కూడా తీవ్రమైన వర్షాల వల్ల అంటే వర్షాభావం ఉండి వర్షాలు ఎక్కువ కురవటం వల్ల వైరస్ తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. తెగుళ్ళు వచ్చి విపరీతంగా నష్టపోతూ ఉన్నాయి రైతులు. ఒకదాని వెంట పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు తోట గోవిందరాజులు మరణించారు. వారి మరణానికి నగరంలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఇప్పుడు సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం. తెలుగు భాష ఉన్నంత వరకు గురజాడ అప్పారావు తెలుగు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ నూర్ బాషా కాసిం కొనియాడారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడిపై ఉందని అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు శతవర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సమైక్య ఆధ్వర్యంలో గురజాడ దేశభక్తి గేయం దేశమును ప్రేమించమన్న ఆలాపన గావించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాల కృతి గావించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ మహాకవి గురజాడ తెలుగు భాషకు చేసిన సేవ నిరుపమానమైనదని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నూనె అంకిమరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, తేళ్ల అరుణ, నారాయణ స్కూల్ కరస్పాండెంట్ సౌజన్య, శ్రీవాణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ధనుంజయరావు, వివి రత్నం, మిడసల మల్లికార్జునరావు, ఐ నరసింహరావు, ప్రజా కళామండలి వెల్లంపల్లి ఆంజనేయులు, భువనగిరి పురుషోత్తం, డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. సభలో చిన్నారి దుర్గా వినూత ప్రదర్శించిన జగతిశిగలో జాబిలమ్మకు వందనం గీతం నృత్య ప్రదర్శన అలరించింది. వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం అందరికీ ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయం. దీనికి ఇంతమంది విద్యార్థులు కూడాను వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనటం సుపరిమాణంగా నేను భావిస్తున్నాను. అయితే గురజాడ గారిని గురించి చెప్పుకునే ముందు మరి వారిని గురించి ఎందుకు చెప్పుకోవాలి అనేది మనం ఆలోచించే పని అయితే, ఆయన సాహిత్యంలో చేసినటువంటి గొప్ప సంస్కరణనండి, లేకపోతే ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా తన సాహిత్యాన్ని ప్రజలకి అందించి సామాన్యంలో కూడాను ఆలోచింపచేయగలిగేటువంటి శక్తిని పురుగొలుపుకునేటువంటి మహా గొప్ప కవితామూర్తి. పేద పిల్లల సహాయ నిధికి మీరు చిన్న కిట్టీ బ్యాగ్ పెట్టుకుని దాంట్లో వేయండి, ఓకేనా? అంటే గురజాడ గారు చెప్పింది అది, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడవే అంటే మనం కొంచెం తినే దాంట్లోనే మనం చేసే పని కాస్త మిగిల్చి మీలాగా చదువుకోలేని పిల్లలకి అక్కడ ఆ టీవీలో వస్తుంది చూసారా 500 రూపాయలు పంపించండి నెలకి ఒక పాపను బ్రతికించవచ్చు అని చెప్పని అలా అది సొంత లాభం కొంత మానుకుంటే అది అనమాట. అట్లాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే ఏంటి దారుణమైన పద్ధతులను ఆనాడే నిరసించాడు. ఆయన అనేక నాటకాలు, కవితలు, కావ్యాలు రాసిన దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అనే దేశభక్తి గేయం మాత్రం ఒక స్థలానికి కాలానికి పరిమితం కాకుండా ఎప్పటికీ కూడా సందేశాన్నిచ్చే ఒక
పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కంచాన ఉన్నా గోంగూర కోసమై లొటలేసేవాడు ఎవడు వాడు ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడు ఎవరయ్యా మన తెలుగువారు ఆ తెలుగు భాషలో పుట్టి విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ఎస్ఏఎస్ కామేశ్వరరావు అని విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి కొనియాడారు. కామేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. యూనియన్ ప్రతినిధులు బెల్లంగొండ సురేష్, మాకినేని హరిబాబు, పి శ్రీనివాసులు, పి నాగేశ్వరరావు, టీవీ వెంకటప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రీజనల్ సెక్రటరీ రావాల్సిందిగా కోరుతున్నాము. నేను కూడా ఏడు మీదకి వచ్చి కామేశ్వరరావు గారు నివాళులు అర్పించి కోరుతున్నాము. సమావేశాన్ని ఉద్దేశించి మన కుటుంబాల్లో వెలుగు నింపడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు అమరుడయ్యి మన యొక్క గుండె చేతుల్లో ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు శాస్త్రంగా పిలిచిపోయారు. వారు చేసిన త్యాగపరితం కానీ ఈరోజు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేతన సోదరులు ఒప్పందని గిరిజన ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా గిరిజన బాలురు వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమానందం మాట్లాడుతూ ఉద్యోగులుగా ఉద్యోగులు తమ హక్కులతో పాటు సాటి పేద విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలు చూపాలని సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 27వ తేదీన జిల్లా మహాసభలు జరపాలని తీర్మానించారు. జిల్లాలో ఉన్న గిరిజనుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు. ధర్మానాయక్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ భీమానాయక్, డాక్టర్ నాగేశ్వరరావు, నరేంద్ర, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే ఈ సందర్భంగా మనల్ని ఒకరినొకరిని సాయం చేసుకుంటూ ఒకరొకరు తోడుగా ఉండి మనం ఒకరికొకరు కలుపుకొని నలుగురు ఉపయోగపడుతూ మనము ఒకరొకరు ఉపయోగపడుతూ పోతే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. అదేవిధంగా మనం కూడా ఉన్నత స్థాయికి ఎదగలేము అనే ఉద్దేశంతో ఈరోజు గిరిజనులందరినీ ఒక ఐక్యంగా ఉండాలి, ఒక తాటి మీద నిలబడాలి. అదేవిధంగా ఒకరు సమస్యను పరిష్కరించిన దాని భాగంగా సహకారం అందించుకుని అందరూ కూడా మంచిగా ఉండాలనే సదుద్దేశంతో 2006వ సంవత్సరంలో కార్యక్రమం మన బాలాజీ గారు, ఈ టీం మెంబర్లు, ఇది కంటిన్యూగా అంటే మంచి హృదయంతో ఇంతమంది వచ్చినందుకు నాకు ముందుగా ధన్యవాదాలు వాళ్ళందరికీ. అంటే ఇది ఫామ్ అవటానికి ఇది ఇలా ఆగకుండా ముందుకు నడిపించాలని నా కోరిక. అదేవిధంగా మన కోటేశ్వరరావు చెప్పినట్టు నాగేశ్వరరావు గారు అది మంచి మనసుకి ముందు ధన్యవాదాలు. ఎందుకంటే అతను ఆ చదువుకున్న దానికి మన మంచి అంటే మనలో మంచి హృదయం ఉండాలి, ఇవ్వటానికి ముందుకు రావాలని. 5 ఎకరాలు భూమి తీసుకొని మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా, చేసుకుని బతకండి, భూములు చాలా బాగున్నాయి, లేకపోతే ఇల్లు కట్టిస్తారో అయ్యి అన్నారు. అయితే అంబేద్కర్ గారు ఒకటే అన్నారు, మాకు ఈ ఆస్తులు వద్దండి, మాకు విద్యలో మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించమన్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారం ఒక ఇంట్లో ఒక వ్యక్తి విద్యావంతుడైనట్టయితే ఆ ఇల్లు మొత్తం బాగుపడుతుంది.
భారత దేశంలో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం విద్యావంతులైతే గిరిజనులనేటువంటి వారి సమస్యలు మొత్తం వాళ్ళే తీర్చుకుంటారు. చిన్న ఉదాహరణ, తెలంగాణ మనమందరం కలిసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక గిరిజనుడు మంత్రి ఇందాక డాక్టర్ గారు చెప్పారు, లోన్స్ విషయంలో కూడా చాలా మాకు అన్యాయం జరుగుతుంది అని. దీనికి ఏంటంటే మన గవర్నమెంట్లో మనం ఏం చేయలేమండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏదైనా ఒక లోన్ పెట్టాలంటే మండలంలోకి వెళ్ళాలా, మండలంలోకి వెళ్ళి ఇవన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని ఈ సేవకి వెళ్ళి మీ సేవకి వెళ్ళి అక్కడ మాత్రం ఆన్లైన్ చేసుకోవాలి. అట్లా ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లోన్ వస్తుందని కూడా నమ్మకం లేదు, ఎందుకంటే అక్కడ జన్మభూమి కమిటీ అని ఒకటి ఉంది. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో హసన్ ఫాతిమా పురస్కారాన్ని ప్రముఖ సాహితీ విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డికి అందజేశారు. సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష పురస్కారాలను మల్లవరపు రాజేశ్వరరావు, కుర్రా ప్రసాద్ బాబుకు, నవ్యాంధ్ర నాట్య మయూరి పురస్కారాన్ని కుమారి కోవెలగుంట నీరజకు అందజేశారు. హసన్ ఫాతిమా పురస్కారానికి ఎంపికైన ఎప్పటికీ కొత్తగానే కవితా సంపుటిని ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూనె అంకమ్మరావు, భువనగిరి పురుషోత్తం, టి అరుణ, సంఘం కార్యదర్శి హుమయున్ తదితరులు పాల్గొన్నారు. నీరజ నృత్యం ఆకట్టుకుంది. అంతగా ప్రేమించి ఆస్వాదించి గౌరవించే వాళ్ళని నేను ఇప్పుడే మొట్టమొదటి ఎందుకంటే అందరూ దీనికి ఒకసారి చెప్పాను. వాళ్ళ అమ్మాయి పెళ్లి అయితే కారు తీసుకుని మా ఆఫీస్కి వచ్చారండి. ఆ ఆఫీస్ లో వాళ్ళు చెప్పారు, మీరు ఎందుకు రావాలండి, ఎవరైనా తెచ్చి ఎవరైనా పంపొచ్చు కదా అన్నారు. కాదండి, వాళ్ళని గౌరవించాలి, కౌలు వాళ్ళు రచయితలు వాళ్ళని గౌరవించాలని చెప్పారు. కవులేందని ఘోర మాకు రోజు ఈ కవిత్వం అంటే ఘోర మాకు అర్థం కాదు. ఆ కవిత్వం రాసినా కానీ చదివినా కానీ మాకు అర్థం కాదు. మీరు మాట్లాడినా కూడా అర్థం కాదు. ఏదో నిగూఢ ఆత్మలో మాట్లాడతారు అని అంటారు. కవి క్రాంత దర్శి. నాను ఋషి కురితే కావ్యం అన్న కవి ఋషి లాంటి వాడు. అంటే భూత వర్తమాన కాలాన్ని దర్శించి కవిత్వాన్ని చేయగలిగేవాడు కవి. కవికి ముందు చూపుతుంది, ఎనక చూపుతుంది, ఈ రోజు జరిగేటటువంటి వర్తమానాన్ని చూసేటటువంటి అది మిగతా వాళ్ళకు ఉంటుందా అనంటే ఉండదు. కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మం గారు ఏదో రోజు చెప్పినటువంటి విషయం ఈ రోజు కూడా మనకి. ఇప్పుడు సత్యన్యూస్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్ కి తిరిగి స్వాగతం. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జూనియర్ కళాశాల సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నమెంట్లో ఒంగోలు చైతన్య కళాశాల క్రికెట్ టీం విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం నిలిచింది.
విజేతలను ఆర్ఐఓ రమేష్ బాబు అభినందించారు. వారం రోజులుగా శర్మ కళాశాల క్రికెట్ ప్రాంగణంలో జరుగుతున్న టోర్నమెంట్స్ లో మార్కాపురం జోన్ నుండి కంబం జూనియర్ కళాశాల, చీరాల జోన్ నుండి ఎస్ఎంఎల్ జూనియర్ కళాశాల, కందుకూరు జోన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్లు తలపడగా ఫైనల్లో కందుకూరు, ఒంగోలు జట్లు తలపడ్డాయి. ఫైనల్స్లో ఒంగోలు చైతన్య జూనియర్ కళాశాల టీం విజేతగా నిలిచింది. ఫిజికల్ డైరెక్టర్, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎస్ నరసింహరావు, ఏబిఎం ఫిజికల్ డైరెక్టర్ కె డేవిడ్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ జోన్ లో సెంట్రల్ జోన్ లో ఈరోజు ఫైనల్స్ ఆడడం జరిగింది. ఒంగోలు జోన్ నుంచేమో చైతన్య జూనియర్ కళాశాల టీము, తర్వాత మార్కాపూర్ నుంచేమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కంబం టీము, తర్వాత చీరాల జోన్ నుంచేమో ఎస్ఎంఎల్ జూనియర్ కళాశాల టీము, కందుకూరు నుంచేమో గవర్నమెంట్ జూనియర్ కళాశాల టీము, నాలుగు కూడా సెమీఫైనల్స్ రావడం జరిగింది. సెమీఫైనల్స్లో చైతన్య కళాశాల టీము మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాల కందుకూరు టీము ఫైనల్స్కి వచ్చాయి. ఈ ఫైనల్స్లో చైతన్య కళాశాల టీము విన్నర్గాను, కందుకూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాల టీము రన్నర్స్గాను. పట్టణ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా పశుపతీశ్వరాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, కార్యదర్శి పాంచాలవరపు రాంబాబు, రాష్ట్ర బ్రాహ్మణ సమితి సభ్యులు సిబిఎల్ సుబ్రహ్మణ్యం, చీమలమర్రి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న పశుపతీశ్వర స్వామివారి ఆలయంలో ఈ కార్తీక మాసం నెల రోజులు ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి చేస్తూ తత్సంబంధంగా బ్రాహ్మణ పొంగోలులోని బ్రాహ్మణ కుటుంబీకులందరికీ ఇక్కడ కార్తీక వన సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. విశ్వ హిందూ పరిషత్ వారు ఏర్పాటు చేసిన భగవద్గీత కంఠస్థ పోటీలకు విశేష స్పందన లభించింది. చిన్నారులు పెద్దలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాంటిసోరీ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విహెచ్పి ఒంగోలు ప్రకండ అధ్యక్షులు నల్లమల్లి వెంకటేశ్వర్లు, కార్యదర్శి పసుమర్తి వెంకటేశ్వర్లు, కోశాధికారి నేరెళ్ల శ్రీనివాసరావు, సంఘ పరివార్ ప్రతినిధులు పి రామచంద్రమూర్తి, జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు జిల్లెల్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక అధ్యాయం చొప్పున కంఠస్థ పోటీలు జరుగుతున్నది. ఇప్పుడు లోగా 20 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు 21వ సంవత్సరం 18 అధ్యాయాలు అయిపోయి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వచ్చి ఇప్పుడు 3వ అధ్యాయం కర్మయోగం జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్లో కానీ ఇంతకుముందు మనకి భగవద్గీత నేర్పేవాళ్ళు కానీ లేరు. ఇప్పుడు అందరికీ అందుబాటు వచ్చి వాళ్ళు నైతిక విలువలు నేర్పడానికి కంఠస్థ పోటీలు విశ్వ హిందూ పరిషత్తు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పిల్లకాయలు కూడా చాలా మంది పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ వనభోజనాల్లో నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సాయిబాబాకు శివునికి ప్రత్యేక పూజలు చేశారు. మందిర నిర్వాహకులు అలహరి చెంచులరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్తీక మాసం ఇప్పుడు 2 సోమవారాలు అయిపోయాయి. ఇక రాబోయేటువంటి 2 సోమవారాలు కూడా అంటే 37వ తారీఖున మనకు 2 కళ్యాణాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
ఆచార్య రంగ భవన్లో జరిగిన పద్మశాలే కార్తీక వన సమారాధన మహోత్సవంలో రైల్వే అదనపు డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలేయ సంఘం నాయకులు కవర్తపు శ్రీనివాసరావు, టి విజయకాంత్, లక్ష్మీనారాయణ్, వెంగల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారిపై ఏఎంసీకి సమీపంలో స్కూలు బస్సుకు ప్రమాదం, చిన్నారులకు తప్పిన ప్రాణగండం, చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి. తెలుగు భాష ఉన్నంతకాలం మహాకవి గురజాడ చిరస్మరణీయులు, కొనియాడిన పలువురు వక్తలు. ప్రకాశం భవనం వద్ద కౌలు రైతుల ధర్నా, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్. సత్యన్యూస్లో నేటి మాట. మన సుఖాలకు కష్టాలకు కారణం మనమే అన్న భావన ఆ మనిషి ఆనందానికి కారణమవుతుంది. సత్యాన్వేషణ తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.